సౌజిస్ కిచెన్లో ఈరోజు మనం వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూల్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మనం ఇక్కడ గణపతి కోసం బూందీ లడ్డు, తొక్కుడు లడ్డు, నేతి లడ్డూల్ని తయారు చేస్తున్నాము. లడ్డూలు తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 250 గ్రాములు, పంచదార 250 గ్రాములు, కాజు 20 గ్రాములు, కిస్మిస్ 20 గ్రాములు, యాలకులు 6. బూందీని తయారు చేసుకోవడం కోసం నూనె లేక నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో శనగపిండి యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశపిండిలాగా కలుపుకోండి. ఈ విధంగా పిండిని జారుగా కలుపుకోవాలి. ఇది 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకుంటే ఆయిల్ అంతా ఒకే విధంగా హీట్ మెయింటైన్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది. బూందీ గరిటె తీసుకుని ఇందులో మనం బూందీ పిండిని వేసుకొని బూందీని వేసుకోండి. బూందీ మనం తక్కువగా వేసుకుంటేనే బూందీ బబుల్స్గా నీట్గా వస్తుంది. చూడండి, మనం బూందీ తక్కువగా వేసుకున్నాము కాబట్టి మనకు బూందీ బబుల్స్గా బాగా వచ్చింది. బూందీని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. లడ్డూల కోసం బూందీని మరి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. బూందీకి పైన ఆయిల్ బబుల్స్ అనేది రావటం తగ్గిన వెంటనే మనం బూందీని తీసుకోవాలి. లడ్డూల కోసం బూందీ రెడీ అయింది. ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనం కలుపుకున్న శనగపిండి అంతటిని బూందీగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బూందీతో మనం బూందీ లడ్డు, నేతి లడ్డు, తొక్కుడు లడ్డుని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యాయి, ఇవి ఒక బౌల్లో తీసుకోండి. కడాయిలో పంచదార యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. పంచదార కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల పంచదార త్వరగా కరుగుతుంది. పంచదార తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో యాలకల పొడిని యాడ్ చేసుకోండి. ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకొని పంచదార పాకంలో కలిసే విధంగా కలుపుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూందీని పంచదార పాకం దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఫైవ్ టు 10 మినిట్స్లో మన బూందీ పంచదార పాకం ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కలకండ చిప్స్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. నేతి లడ్డూల మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ లడ్డూ మిశ్రమాన్ని ముద్దలుగా చుట్టుకుందాం. సింపుల్గా నేతి లడ్డూలు రెడీ అయ్యాయి. ఇవి సర్వ్ చేసుకోండి. కడాయిలో పంచదార యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. పంచదారని గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే పంచదార త్వరగా కరుగుతుంది. బూందీ లడ్డు తయారు చేసుకోవడం కోసం మీడియం పాకం వస్తే సరిపోతుంది. పంచదార పాకం వచ్చింది. ఇందులో యాలకుల పొడిని యాడ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న బూందీ యాడ్ చేసుకొని కలుపుకోండి. బూందీ పంచదార పాకంలో నీట్గా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. లడ్డూ మిశ్రమం కూలైంది. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లడ్డూ మిశ్రమంలో కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకుందాం.
ఈ విధంగా మనకి లడ్డూలు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం లడ్డూలను ముద్దలు చుట్టుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా బూందీ లడ్డు తయారైంది. కడాయిలో పంచదార యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. గరెటతో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే పంచదార త్వరగా కరుగుతుంది. తొక్కుడు లడ్డూని తయారు చేసుకోవడం కోసం మనకి మీడియం పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చింది. ఇందులో మనం యాలకుల పొడిని యాడ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న బూందీని యాడ్ చేసుకొని కలుపుకోండి. బూందీ పాకంలో నీట్గా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ బూందీ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కూల్ అవనివ్వండి. బూందీ మిశ్రమం కూల్ అయింది. ఈ బూందీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోండి. ఈ తొక్కుడు లడ్డు మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ తొక్కుడు లడ్డు మిశ్రమాన్ని కావలసిన సైజులో ముద్దలుగా చేసుకోండి. టేస్టీగా తొక్కుడు లడ్డు రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా లడ్డూలని ఏ విధంగా తయారు చేస్తామో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.